మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అసెంబ్లీకి రానోళ్ళు ఎందుకు పోటీ చేయాలి? కేసీఆర్ కు ఇంత అహంభావం పనికిరాదు. కే నారాయణ, మేడిగడ్డ పిల్లలు కుంగిపోతే ఏమవుతుందని అనడం కరెక్ట్ కాదు. ప్రాజెక్టు అవినీతిపై విచారణ ఎదుర్కొని క్షమాపణ చెబితే బాగుండేది. సీఎం పదవిపై హరీష్ రావు వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని ఫైర్. మేడం, ఇంకొకటి, కేసీఆర్ ఇంతకుముందు గతంలో మనము చాలామంది నాయకులు ఉన్నారు, ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండ్ కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, చంద్రబాబు నాయుడు పీరియడ్లో నేను అంతకుముందు కూడా వర్క్ చేసిన ఒక జర్నలిస్ట్గా, సో ఎక్కడ కూడా అసభ్యమైనటువంటి పదజాలాన్ని ఏ ముఖ్యమంత్రి కూడా వాడలేదు. ఏ ముఖ్యమంత్రి, మీరు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ లాంగ్వేజ్ని అంటే ఒక బూత్ పదంలాగా చూస్తున్నారు జనాలు. తెలంగాణ లాంగ్వేజ్ అంటే ఒక బూత్ పదంలాగా చూస్తున్నారు. తెలంగాణ లాంగ్వేజ్ చాలా మంచి లాంగ్వేజ్, ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పినటువంటి లాంగ్వేజ్ కాదు తెలంగాణ. కాకపోతే ఇక్కడ గంగా జమున తైజీ ప్రకారంగా కొంచెం ఉర్దూ, హిందీ, తెలుగు మూడు మిక్స్ అయిన ఉంటాయి ఇక్కడ. ఆ మిక్స్ అయిన దాన్ని మళ్ళా ఏం చేసిండు కేసీఆర్ అంటే దాన్ని నరికి తునుకలు తునుకలు చేసేసి కొత్త భాష క్రియేట్ చేసిండు. అది ఇప్పుడు మేము అడిగినాం కాంగ్రెస్ వాళ్ళని, ఏంది మీరు ఇట్లా బూతులు మాట్లాడుతున్నారు జనాల ముందు కూడా అంటే, అగో మమ్మల్ని అడుగుతున్నారు ఎందుకు, టీఆర్ఎస్ వాళ్ళని కూడా అడుగురి, కేసీఆర్ని అడుగురి. లుచ్చా లంగా అనడము, కేసీఆర్ వాడినటువంటి పదజాలము, ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఏ ముఖ్యమంత్రి కూడా వాడలే. అదేమంటే తెలంగాణ లాంగ్వేజ్ అంటే తెలంగాణ లాంగ్వేజ్ అలా ఉండదు. అలా తెలంగాణ కదా, మీకు తెలుసు కదా, తెలంగాణ లాంగ్వేజ్ అలా ఉండదు కదా. మనం ఇంటూనే ఉంటున్నాం ఎక్కడ కూడా అట్లా ఎవరు మాట్లాడరండి. ఇప్పుడు మనం అందరినీ చూస్తున్నాం, మనం మాట్లాడుతున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ ఇన్ని రోజులు ఈయనకి ఆ భాష రాలేదే. అదే మేడం, ఆయన ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు, ఇంకొక తెలుగుదేశంలో ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఆమె భాష రాలేదు కదా. చంద్రబాబు నాయుడు పీరియడ్ లో డిప్యూటీ స్పీకర్ చేసి అక్కడ తీసుకోండి, అది వాయిస్ ఉన్నది, వాయిస్ ఉంది కదా, ప్రతిభా భారత్ ఉన్నది, ఆమె ఉన్నది, ఈయన డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, అప్పుడు లాంగ్వేజ్ తీసుకోండి. అప్పుడు అంతా లేదు. ఈయన ఏంటంటే ఏదో మనం రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చి, మనం తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అనే రేంజ్ లో తీసుకెళ్లి ప్రజల్లో మనం విద్వేషాలు రెచ్చగొట్టడానికి తయారు చేసిన భాషే కానీ అది. ఆయన మాట్లాడేది కరెక్ట్ కాదు, కరెక్టే నారాయణ గారు అన్న దానిలో కూడా తప్పు ఏం లేదు కదా. పోటీ చేసి అసెంబ్లీలో ఎందుకు వెళ్ళగా, పోటీ చేసేది ఎందుకు అనవసరం కదా. ఇంకా ఎందుకు వాళ్ళు అసెంబ్లీకి రాని వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అని చెప్పుకోవటం ఎందుకు, వేస్టే కదా మేడం. వాళ్ళ స్థానంలో ఇంకెవరికైనా అవకాశం, వేరే అవకాశం ఉంటుంది. ఎవరో ప్రశ్నించే వాడు వెళ్తారు కదా, ప్రశ్నించే గొంతు ఉన్న వాళ్ళు వెళ్తారు. ఇక్కడ చూడండి మేడం, ఈ నమస్తే తెలంగాణ ఒక పేపర్ లాగా అనిపించేది, ఒక కరపత్రం లాగా అనిపిస్తుంది. ఎంతసేపు గతంలో చంద్రబాబు నాయుడిని తిట్టింది ఈ పత్రిక, ఇప్పుడు ఏమైంది, మళ్ళా రేవంత్ రెడ్డికి వచ్చింది. కరెంటు కోతలపై రోడ్డు ఎక్కిన రైతన్న, వీళ్ళు ఉన్నప్పుడు కనపడలేదు అన్నమాట. ఇప్పుడు అన్ని అపోజిట్ వస్తాయి, ప్రతి ఒక్కటి అపోజిట్. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, కేసీఆర్ కొలువు కాంగ్రెస్ కాగితాలట, కేసీఆర్ ఇచ్చినట కొలువులు, పట్టా మాత్రం వీళ్ళు ఇస్తున్నట. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? అదే, ఎవరు కన్న బిడ్డ నా బిడ్డ అని చెప్పుకున్నట్టు. అంతే కదా మేడం. ఎవరు ఏం చేసినా అది కేసీఆర్ చేసిన ఘనత కింద తీసుకోవటం. ఇప్పుడు ఒక్క ఒక్కటి మీరు చూడండి, ఎక్కడ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో కానీ, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళది ఫోటోస్ కానీ ఎక్కడ రాలే. ఒక్కటి చూడండి, ఇంత బ్యానర్ ఐటమ్ అవసరమే లేదు. ఇది అవును, ఒక కరపత్రం లాగానే కనిపిస్తుంది, బ్యానర్ ఐటమ్ అవసరం లేదు. ఇప్పుడు కేసీఆర్ కొలువులను వీడేసుకొని మళ్ళీ అటుపక్క యాడ్, ఇటుపక్క యాడ్, ఇదిగో మళ్ళా గురుకుల పోస్టులో గోల్మాల్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తిలోదకాలు, వాళ్ళు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్లా కాగ్ నివేదిక ఇచ్చిందని ఎక్కడ కూడా లేదు మేడం పేపర్లో. మీరు చూసారు కదా, ఎక్కడ కూడా లేదు. ఎక్కడ అంటే ఎక్కడ కూడా లేదు. ఇగో ఇది పత్రిక. అదే ఆంధ్రాలో సాక్షిను ఇక్కడ తెలంగాణలో నమస్తే తెలంగాణ సొంత పేపర్లు పెట్టుకొని వాళ్ళు ఇచ్చేసుకోవటం, దీనికి వీటికన్నిటికీ యాడ్లు ఇచ్చుకుంటూ ఈ పేపర్స్కి వీళ్ళు 10 సంవత్సరాలు సంపాదించుకుంటాం సరిపోలేదు.
ఇంకా ప్రజల్ని మళ్ళీ ఇంకా దోచుకోవటానికి మళ్ళీ ఇలాంటివి అన్యాయమైన స్టేట్మెంట్లు ఇస్తూ పెట్టుకోవటానికి పనికొస్తున్నాయి ఈ పేపర్లు. అంటే ఇప్పుడు ఇంతగానము కాళేశ్వరంలో ఎన్ని గోల్మాలు జరిగినాయి, కాళేశ్వరం గురించి ఎక్కడ ఒక ఇది కూడా లేదు, ఒక ముక్క లేదు, ముక్క లేదు అక్కడ. ఎందుకు లేదంటే వాళ్ళు చేసిన పాపాలు లోపాలు, మన వెలుగు వాళ్ళు లోపాలను రాసిరు కానీ పాపాలు రాస్తే బాగుండేది.